అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణం. అసైన్డ్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ మైనారిటీ, మైనారిటీకి ఎవరు ఎస్సీ ఎస్టీతో పాటుగా వీళ్ళకి ఇస్తారు, ఎవరు బీసీలకు కానీ లేదంటే కనుక ఎక్స్ మిలిటరీ మనకు కానీ ఇట్లా ఇస్తారు. వీళ్ళల్లో ఈ అసైన్డ్ అనేటువంటి భూమిని అమ్మడానికి చట్ట ప్రకారం వ్యతిరేకం. ఒకవేళ ఎవరైనా కనుక అమ్మితే దాని మీదన కేసు అవుతుంది, కొనుక్కున్న వాళ్ళు అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు. అమ్మినటువంటి వాళ్ళకి మొదటిసారి ఆ భూమిని వెనక్కి తీసుకుని మీరు ఇట్లా అమ్మకూడదు అని చెప్తారు, అంతే తప్పించి వాళ్ళని ఏం చేయడానికి చట్టం ఒప్పుకోదు. ఆ తర్వాత రెండోసారి కూడా వాళ్ళు భూమి అమ్మితే అప్పుడు కూడా కొనుక్కున్నటువంటి వాళ్ళకి కేసు అవుతుంది, కానీ అమ్మినటువంటి వాళ్ళకి ఇంకా భూమి ఇవ్వరు. భవిష్యత్తులో ఆ భూమిని తీసేసుకుంటుంది గవర్నమెంట్. ఇది ప్రొసీజర్. ఎందుకు అంటే సుదీర్ఘకాలం పాటు కుల వివక్షకి గురయ్యి, విద్యకి దూరం అయ్యి, వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి, ఎవరైతే ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి, వాళ్ళకి ఆ భూములు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆదాయం సంపాదించుకుని తద్వారా ఆర్థికంగా ఎదిగి సమాజంలో మిగతా వాళ్ళతో సమానంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో నాడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో చెప్పబడినటువంటి విధంగా ఆ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు రాజ్యాంగం పరంగా. అయితే ఆ భూముల్ని అమ్మడం నేరం అయితే వాళ్ళకి చెప్పింది, ఇందాక చెప్పినట్టు ఆ రెండు ఉంటుంది. కొన్నవాళ్ళు మాత్రం క్రిమినల్ అఫెన్స్ కిందకు వస్తారు. రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ చట్టంలో ఒకటి అడ్డం పెట్టుకుని ఈ అసైన్డ్ భూముల్ని దాంట్లో ఒక చిన్న జిమ్మిక్ చేశారన్నమాట. ఏంటంటే అసైన్డ్ భూమి ఎవరైనా కొనుక్కుంటే ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసేటట్టు, కొత్తగా ఇచ్చేటువంటి భూమి ఏదైతే 1200 గజాలు 200 గజాల కమర్షియల్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళ పేరున ఇచ్చేటట్టు. అయితే కొంత భూమి తక్కువ ఇస్తారనమాట అసైన్డ్ భూమిని కొనుక్కుని ప్రభుత్వానికి ఇస్తే కనుక. అది కూడా అసలు రాజ్యాంగ విరుద్ధం, ఎవరు ఛాలెంజ్ చేయలేదు కాబట్టి నడిచిపోయింది. అప్పుడు దేన్ని ఎవడూ ఛాలెంజ్ చేయలేదు కాబట్టి నడిచిపోయింది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు పడింది. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో 5 అరెస్ట్ అయ్యారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొర్బాబు, ఈ 5 అరెస్ట్ చేసింది సిఐడి. 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్నది అభియోగం. కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ, వాళ్ళ బంధువులు, పరిచయస్తుల పేరుతో నారాయణ బినామీ లావాదేవీలు జరిపారని, వేర్వేరు సర్వే నెంబర్లతో 89.8 ఎకరాల భూమిని అక్రమంగా కొన్నారన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి అభియోగం. రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతాల ద్వారా లావాదేవీలు చేసినట్టు నిర్ధారించారు. నారాయణ, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 15 కోట్ల లావాదేవీలు జరిగాయన్నటువంటిది సిఐడి దాంట్లో తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా అరెస్టులు అన్నటువంటిది కీలక ప్రాధాన్యం సంతరించుకుని మరి దీంట్లో ఆటోమేటిక్గా సవాల్ చేస్తారు, ఛాలెంజ్ చేస్తారు, ఏం జరుగుద్దో చూడాలి.